नमस्कार प्रेक्षक शुभोदय यह कार्तिक शुभयोग शीर्षिकन कार्तिक मासंलो तुलसी विशिष्टतनु स्कंद पुराण में एला विवरिंचारो आ तुलसी वैभव एंटो तेलुसुकुंदाम। स्कंद पुराण में नारद महर्षि पृथु चक्रवर्ती की कार्तिक तुलसी आराधन विशिष्टतनु विवरिस्तू दर्शनं नर्मदायस्तु गंगा स्नानं तथैवच तुलसी वन संसर्गं सममेतत्रयं स्मृतं अंटू विवरिंचाडु। अंटे ई श्लोकंलो उन्न अर्थान्नि मनं परिशीलिस्ते दर्शनं नर्मदायस्तु गंगा स्नानं तथैवच अंटे नर्मदा नदीलो स्नानं आचरिंचिनटुवंटि पुण्य फलितमु गंगा स्नानं तथैवच गंगा स्नानं चेसिन फलितमु तुलसी वन संसर्गं सममेतत्रयं स्मृतं तुलसी वनंलो तुलसी कोट दग्गर तुलसी मातनु सेविंचटं ई मूडु कूडा समानमैनटुवंटि पुण्य फलितान्नि कलिगिंपजेस्तायनि नारद महर्षि पृथु चक्रवर्तिकि विवरिंचाडु। अंटे नर्मदा नदिलो स्नानं चेस्ते वच्चे फलितमु गंगा नदिलो स्नानं चेस्ते वच्चे फलितमु तुलसी कोट दग्गर तुलसी मातनु पूजिंचटं वल्ल कलिगे फलितं ई मूडु समानमैनवनि नारदुडु पृथु चक्रवर्तिकि विवरिंचाडु। अंटे नर्मदा स्नान फलितं गंगा स्नान फलितंतो समानमैन फलितं कावालंटे तुलसी कोट दग्गर तुलसी मातनु कार्तिकंलो पूजिंचालि। ఆ తర్వాత స్కంద పురాణంలో ఉన్న అద్భుతమైన శ్లోకం ఏంటంటే రోపణాత్ పాలనాత్ సేకాత్ దర్శనాత్ స్పర్శనాన్ నృణాం తులసీ దహతే పాపం వాంగ్మయః కాయ సంగీతం అంటున్నాడు. ఇది ఎందుకు అద్భుతమైన శ్లోకం అంటే అసలు తులసి కోట గొప్పతనం మొత్తం కూడా ఈ శ్లోకంలో నారద మహర్షి పృథు చక్రవర్తికి వివరిస్తున్నాడు. రోపణాత్ పాలనాత్ సేకాత్ దర్శనాత్ అంటే కార్తీక మాసంలో తులసి మొక్కను నాటిన తులసి మొక్కను పోషించిన తులసి మొక్కను నీళ్ళతో తడిపిన అసలు తులసి మొక్కను కళ్ళతో చూసిన ఏం ఫలితం కలుగుతుంది? తులసి దహతే పాపం వాంగ్మనః కాయ సంగీతం కాయిక వాచిక మానసిక అనే మూడు రకాలైన పాపాలు తొలగిపోతాయి. అంటే నోటితో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు ఇవన్నీ తొలగిపోవాలంటే కార్తీకంలో ఏం చేయాలని నారద మహర్షి చెప్పాడంటే పాలనాత్ రోపణాత్ సేకాత్ దర్శనాత్ తులసి మొక్కను చూడండి తులసి మొక్కను నాటండి తులసి మొక్కను నీళ్ళతో తడపండి తులసిని పోషించండి అన్ని పాపాలు నివారింపజేసుకోవచ్చని స్కంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. తులసీం అంజలి భుర్యః కుర్యాత్ హరిహరార్చనం నస గర్భగృహం యాతి ముక్తి భాగీ న సంశయః అంటున్నాడు నారద మహర్షి పృథు చక్రవర్తితో. అంటే అర్థం ఏంటంటే కార్తీక మాసంలో ఏ మానవుడైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని కానీ ఈశ్వరుణ్ణి కానీ పూజిస్తాడో నస గర్భగృహం యాతి ముక్తి భాగీ న సంశయః వాళ్ళు మళ్ళీ తిరిగి గర్భవాసాన జన్మించరు అంటే జన్మ ఉండదు మోక్షం కలుగుతుంది. అంతటి శక్తి తులసి దళాలతో విష్ణువుని పూజించినా శివుణ్ణి పూజించినా కలుగుతుంది. కర్మ ఫలితాలన్నీ నశించబడతాయి గర్భవాసంలోకి ప్రవేశించరు మోక్షం కలుగుతుంది. ప్రమాణం స్కంద పురాణంలో ఉన్న ఈ శ్లోకం. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలను ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత చాలా గొప్పదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎందుకని దీపానికి ఇంత ప్రాధాన్యత అంటే ఆత్మజ్యోతి పరమేశ్వరుడే అని చెప్పటం, శివోహం సచిదానందం అనేటువంటి తత్వచింతనే కాదు, ఆ దీపకాంతిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు విరాజులుతూ ఉంటాడని కూడా శాస్త్రం. కృత్తికలు ఎవరిని పెంచారు? షణ్ముఖుణ్ణి పెంచడం జరిగింది. అందుచేత ఆ కృత్తిక నక్షత్రం యొక్క వెలుగు రేఖ ఈ యొక్క కార్తీక దీపంలో ఉండి తీరుతుంది. అదే సుబ్రహ్మణ్యోమణి. ఆ సుబ్రహ్మణ్య తత్వంలో దాగినటువంటి అత్యంత విశేషకరమైనటువంటి ప్రభావం కార్తీక దీపంలో ఉన్నది. కాబట్టే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి ఒక్క దేవాలయ ప్రాంగణంలో కూడాను తమ ఇంటిలో అయినా సరే కార్తీక దీపాన్ని వెలిగించి తీరాలి. ఈ కార్తీక మాసం అంతా ఎవరైతే నిత్యం కార్తీక దీపాల్ని వెలిగిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే
దీపజ్యోతే లక్ష్మీ స్వరూపంగా కూడా భావించబడది కాబట్టి ఇంత ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావం ఈ కార్తీక దీప శైలిలో దాగిన పరమార్థ లక్షణంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి అంతే కాకుండా దీపదానం అనేటువంటిది కార్తీక మాసంలో తప్పనిసరిగా నిర్వహిస్తారు దేవాలయ ప్రాంగణంలో గానిండి ఇంటిలో గానిండి ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావంతో వేద బ్రాహ్మణోత్తమునకు వెండి ప్రమిద బంగారపు వత్తి నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి వేసి చక్కగా మంత్రోచ్చరణతో దీపదానం చేసేటువంటి విధి విధానం ఉన్నది ఆ దీపదానం చేయటం వల్ల జన్మ జన్మాంతరాల పాపాలన్నీ పడాపంచలైపోవడమే కాకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్షవీక్షణాలని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ దీపదానం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో మండల ముగ్గు వేసి మట్టి ప్రమిదల నుంచి ఒకదానిపైన ఒకటి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి అక్కడే వదిలివేయాలి ఇలా చేయటం దీపదాన ప్రాసస్యంలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రభావంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగి ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి సుదినాల్లో ఈ దీపదానాన్ని ఆచరించడం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి అర్హరాదులు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని కలిగిస్తారు ఇదే ఆ దీప దాన వైశిష్ట్యంలో దాగిన ప్రత్యేకత సర్వే జనా సుఖినో భవంతు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ రాజరాజేశ్వరీం లక్ష్మీం వరదాం మణిమాలినీం దేవీం దేవప్రియాం కీర్తిం వందే కామ్యార్థసిద్ధయే అంటే ధ్యానశ్లోకంలో రాజరాజేశ్వరి పరదేవతని ఇందులో భావన చేసేది మంత్రంలో ఎంత చక్కని అంశం ఇక్కడ అటు తర్వాత దరిద్రాన్ని పోగొట్టేటువంటి ఆ తల్లిని భావన చేస్తూ క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతి మసమృద్ధించ సర్వాన్ నిర్ణుదమే గృహ ఎంత రమ్యమైన మాట అండి ఇక్కడ ఇక్కడ చెప్పేటప్పుడు అశనాయ తృష్ణ మలినాత్మికాం జ్యేష్ఠాం శ్రీహ ప్రాగుత్పన్నామిత్యర్థ అన్నారు ఇక్కడ జ్యేష్ఠామన్నాం జ్యేష్ఠ అంటే అలక్ష్మి అలక్ష్మి క్షుత్తు పిపాసాది మాలిన్య రూపములతో ఉన్నది అన్నారు ఆకలి అదొక దారిద్ర్యం అలాగే మనకి ఇంద్రియాలకి కానీ అంతఃకరణానికి కానీ కావలసినటువంటి ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో అవి సంపదలు అవి లేకపోవడం అలక్ష్మి దీన్ని బట్టి అన్నపానాదులు కూడా లక్ష్మీస్వరూపములు ఇంద్రియములు అనుభవించేటువంటి సర్వైశ్వర్యములు లక్ష్మీస్వరూపములే అవి లేకపోవడం అలక్ష్మి వాటిని నేను జాగ్రత్తగా వినాలి ఇక్కడ నాశయామి అహం ఆ అలక్ష్మిని నేను పోగొట్టుకుంటున్నాను నీ పనది అప్పుడు అమ్మవారు ఏం చేస్తున్నారు అభూతిం అసమృద్ధించ సర్వా నిర్ణుద మే గృహాత్ నా గృహము నుంచి అభూతిని అంటే ఐశ్వర్యములు లేకపోవడాన్ని అసమృద్ధిని అంటే లోటును ఆ తల్లి తొలగించుగాక మంత్రంలో తారుమారు చేయకూడదు ముందు నువ్వేం చేయాలో మొదట చెప్పారు నువ్వు ఈ పని చేస్తే ఆవిడ చేస్తుంది అజ్ఞాన రూప మాలిన్యములు తొలగించడానికి నాశయామి నేను సాధన చేస్తున్నాను ఇది అర్థం అంటే మానవుడు కర్మశీలి అయి ఉండాలి దీన్ని బట్టి వేద సంస్కృతి సోమరితనాన్ని బోధించలేదు ఇంద్రియములు ఉత్పన్నమైనదే కర్మ చేయడం కోసం భోగం కోసం కాదు కర్మ కోసం ఇచ్చాడు ఇంద్రియాలు కర్మ కోసం ఇచ్చిన ఇంద్రియాల్ని ఆ పని చెయ్యనివ్వకుండా భోగానికి మాత్రమే పరిమితం చేయడం వల్ల చివరికి రోగములు మాత్రమే మిగులుచున్నవి అవునా లేదండి ఇక్కడ లేదా నడవడానికి ఇచ్చిన కాలు నడవనివ్వకుండా కూర్చోబెట్టడం వల్ల కొన్ని రోగాలు వచ్చి రోగాలు వచ్చిన తర్వాత పని కట్టుకుని నడవలసిన పరిస్థితి వస్తుంది అవునా లేదా దీన్ని బట్టి ఇంద్రియములు కర్మలకు ఉత్పన్నమయ్యాయి వాటిని నువ్వు ప్రయత్నశీలుడివై క్షుత్తు పిపాస మొదలైన దారిద్ర్యమును తొలగించడానికి నువ్వు ప్రయత్నించాలి నీకే కాదు సమాజంలో దేశంలో కనుక దేశంలో దారిద్ర్యాన్ని తొలగించడానికి మానవుడు ప్రయత్నము చెయ్యాలి నీ ప్రయత్నం నువ్వు చెయ్యు ప్రయత్నం చేస్తానని అమ్మవారి దగ్గర సంకల్పం చేయి నాశయామి అహం నేను నశింపజేస్తూ ఉన్నాను దానికై ఉద్యమము చేస్తూ ఉన్నాను కనుక తల్లి నా ప్రయత్నం ఉంటే సరిపోదు నీ దయ ఉండాలి
కనుక నా ప్రయత్నం ఇదైతే నీ దయ చేయవలసిందంటే అభూతిం అసమృద్ధించ సర్వానిర్నుద మే గృహాత్ నా నివాసము నుంచి అభూతిని అసమృద్ధిని నువ్వు తొలగించుమ్మా. ఒక్క మంత్రాన్ని ఒక్క భావన చేస్తే ఎంత జ్ఞానం మనం బోధించాలో తర్వాత తరాల వరకు తెలుసుకోండి. ఇక్కడ కనుక మనదైన ప్రయత్నం నిరంతరం ఉంటూ ఉండాలి. ఇక్కడ అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ అందుకే రెండు విషయంలో, మొదటిది పురుష ప్రయత్నం, రెండవది ఈశ్వరానుగ్రహం అని రెండింటిని ఇక్కడ చూపిస్తూ, ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను అంటే నేను అనుకుంటే సరిపోతుంది తల్లి నువ్వు అనుగ్రహించాలి అని మళ్ళీ అందులో భావన చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రయత్నానికి కూడా అనుగ్రహం కావాలని చెప్పుకోవడం కదా. కనుక అనుకోవడానికి కూడా అనుగ్రహం ఉండాలి. ఇక్కడ అనుకున్నది అమలు పరచడానికి రెండవ దశ అనుగ్రహం ఉండాలి. ఇక్కడ అమలు పరిచింది ఫలితం ఇవ్వడానికి మూడవ దశ అనుగ్రహం ఉండాలి. కనుక మూడు దశల అనుగ్రహం. అందుకని ఇవన్నీ చేసేకి చివరికి వస్తానన్నది ఆవిడ మొదటి నుంచి ఉండవలసినది. అంత అందమైనటువంటి మాటను ఇక్కడ ప్రస్తావన చేస్తూ, ఈ మంత్ర ఉచ్చారణ వల్ల, పఠనం వల్ల అజ్ఞానపాతక తమస్సులు నశిస్తాయన్నాడు. అజ్ఞానములు పాతకములు అంతేకాదు దౌర్భాగ్యాదులు, రోగము, ఆర్తి మొదలైనటువంటివన్నీ తొలగుతాయి. ఒక అద్భుతమైన శ్లోకం ఉందండి, వింటే చాలా మహిమ ఉంటుందని శాస్త్రంలో శ్లోకం చెప్తున్న అందరూ వినవచ్చు. అజ్ఞానపాతక తమస్తతి తీవ్రరశ్మిం దౌర్భాగ్యభూధర విదారణ వజ్రమీడే రోగార్తి ఘోర పణిమర్దన రక్షిరాజం లక్ష్మీపదద్వయం అనర్థహరం సుఖార్థి అన్నారు. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క పాదపద్మములు అజ్ఞానము పాతకము అనబడే చీకట్లను తొలగిస్తున్నది, దౌర్భాగ్యమనే పర్వతాలని వజ్రంలో ఛేదిస్తున్నది, రోగము ఆర్తి అనేటువంటి సర్పాల నెత్తి మీద తొక్కుతూ ఉన్నటువంటి అమ్మవారి పాదపద్మాన్ని ఆశ్రయిస్తున్నాను అన్నారు. ఇక్కడ అంటే దీనిలో చెప్పబడుతున్న తల్లి అని చెప్తూ, అటువంటి ఆ జగన్మాత అనభివృద్ధిం అసమృద్ధిమపి మమ గృహాత్ నిర్నుద నిష్కాసయ అని చక్కగా భాష్యాన్ని చెప్పి, అటువంటి ఆ జగన్మాతను నమస్కారం చేసుకుంటూ తర్వాత సూక్తంలోకి వెళుతున్న గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీయం. గంధద్వారాం, ఇక్కడ ద్వారా అంటే దేని నుండి మనం తెలుసుకుంటున్నామని, గంధము నుండి అని చెప్పాడు. గంధము నుండి అనేటప్పుడు దేవతలు శుచిప్రియులు, అదేవిధంగా సుగంధము కాంతి ఇవి వాళ్ళకి ప్రీతిట. అందుకు పుష్పములు చందనము ధూపము ఇవన్నీ ఏమిటంటే దేవతలకు అటువంటి సుగంధములు ప్రీతి. అంతేకాదు లక్ష్మీ కళ ఉన్న చోట సుగంధబంధంగా ఉంటుంది. దుర్గంధము అశుచి అశుభ్రత ఇవన్నీ కూడాను అలక్ష్మీ స్వరూపాలు. కానీ శుచి శుభ్రత సుగంధబంధురంగా ఉండడం చాలా ఇది సుగంధిం పుష్టివర్ధనం దగ్గర కూడా భావించవచ్చు. అలాంటి గంధముల ద్వారా ఉపాసింపబడుతుంటుంది. అందుకే దేవతకు గంధములు ఇవ్వడం మనకు కనబడుతుంది, అలాగే ధూపములు ఇవ్వడం కనబడుతున్నది, ఆపై కుసుమాదులు ఇస్తున్నాం. పైగా వాతావరణంలో కాలుష్యాన్ని తొలగించి శుభ్రం చేసుకుని కదా పూజ చేస్తాం. మన పూజల్లో మొట్టమొదట శుచి అయిన ప్రదేశమును అలికి ముగ్గు పెట్టి అని చెప్తారు. అందుకే శుచి శుభ్రత రెండు అవసరమండి. నిజంగా శ్రీ సూక్తం పరిసరాలు బాగుండాలి, గృహము బాగుండాలి, నేను బాగుండాలి ఇవన్నీ మొట్టమొదటి వర్ణిస్తాడు. చక్కగా అలంకరి నిన్ను నువ్వు అలంకరించుకుని కూర్చో, అదే మనల్ని మనం అలంకరించుకుని శుభ్రంగా కూర్చొని ఆత్మానం అలంకృత్య ప్రారంభంలో కారికల్లో చెప్తాడండి. ఆత్మానం అలంకృత్య అలాగే సురభిల వదన స్మితవదన సన్ చిరునవ్వు నవ్వుతూ పూజించమన్నాడు. కనుక ఇవన్నీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిలో గంధము మొదలైన వాటి ద్వారా ఉపాసింపబడుతున్నది. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:35 తిథి షష్ఠి రాత్రి 8:52 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 8:08 వరకు. వర్జం రాత్రి 8:08 నుంచి 9:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:08 ప్రారంభం. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం కార్తీక మాసం ప్రదోషం, బుధవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో ఉదయమంతా ఉపవాసం ఉండి నక్తవ్రతాన్ని ఆచరిస్తూ సూర్యాస్తమయం తర్వాత ప్రదోష సమయంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని శంకరుణ్ణి ఆరాధన చేసి నివేదన చేసి నక్షత్రాలు వచ్చిన తర్వాత ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే కార్తీక మాసంలోనే నక్తవ్రతము సిద్ధిస్తుంది. దానితో పాటుగా మనకున్నటువంటి ప్రదోష సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేజీంపావు పెసలతో కనుక ఆ శంకరుణ్ణి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే బుధుని యొక్క అనుగ్రహంతో పాటుగా విద్యాబుద్ధులు పెరుగుతాయి, విద్యార్థులలో గణిత ప్రజ్ఞ పెరుగుతుంది. మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం ఈ ఆరాధన ప్రత్యేకించి చేయించడం మంచిదండి. కేజీంపావు పెసలతో శివారాధన చేసి అది ఆవుకు పెట్టడం అన్నమాట. నేటి ఆణిముత్యాలు సుగంధం లేని పువ్వు ఎంత అందంగా కనిపించినప్పటికీ అది వ్యర్థం. అలాగే తాను చెప్పేవి చేతలలో చూపని వ్యక్తి మాటలు ఎంత మధురంగా ఉన్నప్పటికీ అవి ప్రయోజన శూన్యమే. వెళ్ళిపోతుండగా గంగ వెనక వెడుతున్నటువంటి ఏడవ పాయ అక్కడ ఉన్నటువంటి జిహ్ను మహర్షి యొక్క యజ్ఞమాటాన్ని ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికీ జిహ్ను మహర్షికి కోపం వచ్చింది, నా యజ్ఞమాటాన్ని ముంచెత్తిందని ఒక్కసారి చేతిలోకి తీసుకుని ఆచమనం చేసేశాడు. అప్పటి వరకు హిమవత్ పర్వతం నుంచి రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ చల్పుచు జంఘలించుతను అభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లు తుంశంకరా అని తుంపర్లతో పెద్ద పెద్ద నురగలతో పెద్ద పెద్ద తరంగాలతో చేపలతో మొసళ్లతో ప్రవాహంతో చల్లటి నీటితో తీయటి తుంపర్లతో ప్రవహించి వచ్చేస్తున్నటువంటి గంగ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఎండిపోయింది. ఇంత కష్టపడి తీసుకొచ్చాను, పాయంతా ఎండిపోయి. భగీరథుడు వెళ్ళి జిహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అనుగ్రహించి గంగ నదులండి, మా పితృదేవతల కోసం తీసుకొచ్చానన్నాడు. విడిచిపెడుతున్నానని తస్మాత్ జిహ్నుసుతా గంగా జాహ్నవి ప్రోచ్యతే ఇతి, వెంటనే నా కుడిచివిలోంచి విడిచిపెడతాను, అందుకని నా శరీరంలోంచి బయటకు వచ్చింది కాబట్టి ఈమెకి జాహ్నవి అని పేరు వస్తుంది. అందుకే గంగకి జాహ్నవి అని పేరు, జిహ్ను మహర్షి యొక్క కుమార్తె. అప్పటి నుంచే ప్రతి మనుష్యుని యొక్క కుడి చెవిలోనూ గంగ యొక్క అంశం ఉంటుంది. అందుకే ఏదైనా పూజ చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలో ఉన్న నవరంధ్రాల్లోంచి ఒక్క ముక్కుల గుండా తప్ప ఇంకా ఏ రంధ్రములోంచైనా సరే వాయువు బయటికి వెడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తే ఆచమనం చేస్తే తప్ప పూజ చేయకూడదు. అందుకే కుడి చెవి మీద చెయ్యి వేసుకుంటారు. కుడి చెవి మీద చెయ్యి వేస్తే వెంటనే గంగా స్నానం చేసినట్టు, దోషం రాదు. కాబట్టి తస్మాజ్జిహ్నుసుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథరధానుగా. మళ్ళీ ఇప్పుడు జిహ్ను మహర్షి యొక్క కుడిచివిలోంచి ఇన్ని మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్ళు, పావులు, చేపలు వీటన్నిటితోటి గంగధార మళ్ళీ బయటకు వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ బ్రహ్మాండమైన ధార భగీరథుని యొక్క రథాన్ని అనుసరించి వెళ్ళిపోతుంది. తిన్నగా వెళ్ళాడు భగీరథుడు. పాతాళలోకంలో తన యొక్క పితరుల భస్మరాశులను దాటి రథం వెళ్ళింది. గంగ వీటన్నిటినీ ముంచెత్తింది. ముంచెత్తేటప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చాడు. భగీరథ ప్రయత్నం రానాయనా లోకంలో ఎవరూ చెయ్యరు.
ఎక్కడో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి మందాకిని త్రిపథగనిగా మార్చావు. మూడు మార్గముల ఎందు ప్రవహించింది గంగ. ఒకటి ఆకాశము, రెండు భూమి, మూడు పాతాళము. అందుకని ఆకాశంలో ప్రవహించినటువంటి గంగకి మందాకిని అని పేరు. భూలోకంలో ప్రవహించినటువంటిది జాహ్నవి, పాతాళలోకంలో ప్రవహించినటువంటిది భాగీరథి. మూడు పేర్లతో త్రిపథగా మూడు లోకముల యందు ప్రవహించింది. ఇటువంటి గంగని నీవు తీసుకొచ్చావు కాబట్టి ఈ గంగకి భాగీరథి అని నీ పేరు మీదే నామకరణం చేస్తున్నాను. నువ్వు ధన్యుడు అయ్యావు రా నాయన అన్నారు. శ్రీరామాయణంలో ఎంత గొప్ప ఘట్టానికి కూడా మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అటువంటి మహర్షి గంగావతరణం గురించి చెప్తూ ఒక మాట అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యచ్చృణోతి చకాకుచ్చ సర్వాన్ కామానవప్నుయాత్. ఈ గంగావతరణం అనేటటువంటి కథ చెప్పబడిన, ఈ గంగావతరణం గురించి విన్న అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త కామితములు ఈడేరుతాయి. అటువంటి వాళ్ళందరూ కూడా గంగ గురించి విన్నంత మాత్రం చేత వాళ్ళు ఆ రోజున గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంత గొప్ప గంగావతరణం. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, గంగ ఎంత గొప్పది అంటే భగవద్గీత కించిదీత గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చా క్రియతే తస్యయమేన నచ్చ. అసలు గంగానదిలో ఉన్నటువంటి జలం ఒక చుక్క నాలుక మీద పరమ పవిత్రమైనదన్న భావనతో నాలుక మీద వేసుకున్నటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చలేదు. ఆయనతో మేమెందుకు చర్చిస్తామండి అనుకుంటాం. ఆయనేమో రా తీసుకుపోతానని పాశాలు వేస్తాడు. అయ్యో రాను రానని మనం అంటాం. చర్చ ఉండదంటే అసలు యమదర్శనం ఉండదు. ఎవడు గంగాజలవ కణికాపీత గంగాజలం ఒక్క చుక్క నాలుక మీద వేసుకుంటాడో, గంగావతరణం వింటాడో, గంగావతరణం చదువుతాడో, అటువంటి వాడికి యమధర్మరాజుతో చర్చ లేదు. అంటే వాడికి అంత్యమునందు శివపార్షదులు దర్శనమిచ్చి పరమశివుని యందు ఐక్యమైపోతాడు. అంత గొప్ప ఆఖ్యానము. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, అసారే కలు సంసారే సారమేచ చతుష్టయం అవి కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శుంభుసేవనం. అసలు ఈ సంసారమంతా అసారమే. అసారమైన సంసారములో నాలుగే నాలుగు సారవంతమైన ఉన్నాయి. ఈ నాలుగిటిలో ఎప్పుడైనా ఏదైనా ఒకటైనా చేశానని ఎవడైనా చెప్తే వాడి మనుష్య జన్మ సార్థక్యమును పొందినదని గుర్తు. అసారే కలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటా నాలుగు అంటే, కాశ్యాం వాస, కాశీలో వెళ్ళి నేను కొన్నాళ్ళు ఉన్నాను అని ఎవడైనా చెప్తే వాడి జన్మ ధన్యం. సతాం సంగో, సత్పురుషుడితో నాకు సహవాసం ఉంది. సత్పురుషుడి మనసులో ఎవడుంటాడు? ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. అలాంటి వాడు పేరు పెట్టి పిలిచి జ్ఞాపకం పెట్టుకున్నాడు అనుకోండి, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. భాగవతం దశమస్కంధంలో మాలాకారుడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము రితాంతాపారభూతదయ్యు తాపసమందార నాకు దయసేయగదే అంటాడు. సత్పురుషులతోటి సహవాసము అంత గొప్పది. కాబట్టి సతాం సంగో గంగాభ, గంగా స్నానం, గంగానదిలో స్నానం చెయ్యడం అంటే అంత గొప్పది. గంగా స్నానాన్ని అంత గొప్ప స్నానంగా పెద్దలు పరిగణిస్తారు. గంగాభ శుంభు సేవనం, పరమశివుని యొక్క సేవ అంత గొప్పది. శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. అంత గొప్పవి అసారమైన సంసారంలో ఈ నాలుగే గొప్పవి. కాబట్టి గంగ స్నానం అంత గొప్పది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే హరే. మానవులు సంపదను పోగు చేసుకోవటంలోనూ, పోగు చేసుకున్న దానిని పెంచుకోవటంలోనూ, దానిని కాపాడుకోవటంలోనూ శ్రమ భయము మానసిక ఆందోళన భ్రమలను పొందుతారు. ఆ సంపదను ఖర్చు చేయనప్పుడు, అది నష్టమైనప్పుడు,
అనుభవించనప్పుడు అది ఎప్పుడు ఎవరెవరు అనుభవించారో అప్పుడు కూడా మానసిక ఆందోళన పొందుతారు. ఇవ్వటానికి మానసిక ఆందోళనే, అది నాశనమైతేనూ ఆందోళన పడుతూ ఉంటారు. దుఃఖమే వాళ్లకు. ధన సంగ్రహం అనేది దుఃఖ సంగ్రహం అని కూడా, అది ఖర్చు పెట్టేసాయి అంతే, పనిచేస్తూ ఉండాలి అందరికీ, అప్పుడే సంతోషము. మోక్షాన్ని కోరుకునేటువంటి సాధకుడు ధనమనే పేరు గల దుఃఖహేతువును దూరంగా విడిచిపెట్టాలి. అన్నదమ్ములు, భార్య, తల్లిదండ్రులు, మిత్రులు ప్రేమ బంధంతో ఒకటిగా కలిసి ఉంటారు. కానీ వీరందరూ అతి స్వల్పమైన డబ్బులు కారణంగా కలహించుకొని వెంటనే శత్రువులుగా మారిపోతారు. ఎందుకంటే ఎంతో అల్పమైన ధన నిమిత్తంగా వీరు మనస్సులో కలత చెంది కోపంతో మండిపడతారు. వీరు పోటీతత్వం కలవారై వెంటనే ప్రేమను విడిచిపెట్టి శీఘ్రంగా బంధుత్వాన్ని విడిచి అపకారం చేస్తారు. మనిషిగా పుట్టాలని దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. దానిలో విప్రత్వము గొప్ప. దానిని పొంది కూడా ఎవరైతే దానిని అనాదారం చేస్తూ తమ పురుషార్థాన్ని చెడగొట్టుకుంటారో వారు అపవిత్రమైనటువంటి నరకము మొదలైనవి పొందుతారు. స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్ ద్రవిణే కోనుషజ్జేత మర్త్యోనర్థస్య దామని. ఈ మానవ జన్మ స్వర్గానికి మోక్షానికి కూడా ద్వారం వంటిది. మరణించబోయే ఏ మానవుడు అటువంటి జన్మను పొంది కూడా ధనమందు ఆసక్తి కలిగి ఉంటాడో అతడి జన్మ వ్యర్థము. ఆపదలన్నిటికీ ధనమే మూలమై ఉంది. మా నాన్నగారు నరహరి తీర్థ స్వామిగారు ఈ శ్లోకాన్ని అప్పుడప్పుడు చెప్పేవారు, చాలా ఇష్టము. స్వర్గాపవర్గయోర్ద్వారం ప్రాప్య లోకమిమం పుమాన్ ప్రాప్య లోకమిమం పుమాన్ ద్రవిణే కోనుషజ్జేత మర్త్యోనర్థస్య దామని. ఎప్పుడూ చెప్పేవారు ఈ శ్లోకాన్ని. వ్యక్తి యొక్క సంపదలో దేవతలు, మహర్షులు, పితరులు, ప్రాణులు, అతిథులు భాగస్థులై ఉన్నారు. వారికి పెట్టకుండా, తన గోత్రం వారికి బంధువులకు కూడా పెట్టకుండా, తాను తినకుండా కేవలము యక్షుల్లాగా ధనానికి కాపలాగాస్తూ ఉండేవాడు అతపతితుడైపోతాడు. జాగ్రత్త అనేవారు. ధనాన్ని సంపాదించే ప్రయత్నము ఎందుకు కూడా పనికిరానిది. దానివల్ల పురుషార్థము గురించి మరిచిపోవటం జరుగుతుంది. వివేకులు ధనాన్ని తగిన విధంగా ఖర్చు చేసి కృతార్థులవుతారు. నా ధనం పోయింది, వయస్సు బలము క్షీణించిపోయాయి, ముసలివాడనైపోయాను, ఇంక నేనేమి సాధిస్తాను అని బాధపడుతూ ఉంటాడు. ధనాన్ని ప్రోగు చేసే శ్రమ ప్రయోజనం లేనిది. ఎల్లప్పుడూ ఆ ప్రయత్నంతో ఎందుకు కష్టపడతాడు చెప్పండి. ఈ మానవుడు నిశ్చయంగా ఈశ్వరుడి మాయతో మిక్కిలి మోహాన్ని పొంది ఉన్నాడు. మృత్యువు చేత కబళించబడుతున్నటువంటి మానవుడికి ధనంతో కానీ, ధనాన్ని ఇచ్చే వారితో కానీ, విషయభోగాలతో కానీ, కోరికలను తీర్చే వారితో కానీ, జన్మలను ఇచ్చే కర్మలతో కానీ ఏ ప్రయోజనమూ లేదు. సకల దేవతారూపుడు భగవంతుడైనటువంటి శ్రీహరి నా పట్ల సంతోషించిన వాడై నన్ను ఈ దశకు చేర్చి ఉంటాడు. నాకు వైరాగ్యమే పడవ అయి ఉంది. నాకింకా ఆయస్సు మిగిలి ఉన్నట్లయితే ఆ కాలంలో తపస్సు చేసి శరీరాన్ని శుష్కింపజేస్తాను. సకల పురుషార్థాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను. అప్పుడు అనిపిస్తుంది వాడికి, మనస్సులో సంతోషాన్ని కలిగి ఉంటాను,
నేను చేసే ఆ సాధనతో ముల్లోకాలను పాలించే దేవతలు నన్ను అనుగ్రహించెదురుగాక. కట్వాంగ మహారాజు గంటసేపులోనే బ్రహ్మలోకాన్ని సాధించాడు. కనుక నేను కూడా నిరాశ చెందవలసిన పని లేదు అని చింతించాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు. అవంతిదేశీయుడైనటువంటి ఓ ఆ విప్రోత్తముడు మనస్సులో ఈ విధంగా నిశ్చయం చేసుకున్నాడు. హృదయంలోని ముడులైన అహంకార మమకారాలను ఆయన విడిచిపెట్టి శాంతుడయ్యాడు. ఆయన మననశీలుడైనటువంటి సన్యాసి తన మనస్సును ఇంద్రియాలను శ్వాసను నియంత్రించి సంగం లేనివాడే భిక్ష కోసం ఈ భూలోకంలో తిరిగాడు. అంత వైరాగ్యం రావాలా? ఆయన గుర్తుపట్టలేని విధంగా మలినమైన దేహంతో నగరాలు గ్రామాల్లోకి ప్రవేశించాడు. పెద్ద వయస్సుతో మలినుడై ఉన్నటువంటి ఆ భిక్షకుడిని చూసి జనులు అనేక విధాలుగా ఆయనను చీదరించుకొని అవమానించారు. కొందరు ఆ ముని యొక్క త్రిదండాన్ని, కొందరు భిక్షాపాత్రను, కొందరు కమండలాన్ని, మరికొందరు ఆసనాన్ని, ఇంకొందరు జపమాలను లాక్కున్నారు. కొందరు చినిగి ఉన్నటువంటి కట్టుకున్నటువంటి వస్త్రాన్ని, కొందరు ఆయన వద్ద గల గుడ్డ పీలికలను కూడా లాక్కున్నారు. వారు వాటిని దాచి మళ్ళీ చూపించి ఇచ్చి మళ్ళీ లాక్కున్నారు. ఆయన భిక్షాటనంతో లభించినటువంటి అన్నాన్ని నది ఒడ్డున కూర్చొని తింటుండగా ఆయన మౌనంగా ఉండటంతో కొందరు ఆయన చేత మాట్లాడించారు. ఆయన మాట్లాడకపోతే కొట్టారు. మరికొందరు ఇతడు దొంగ అని మాటలలో బెదిరించారు. కొందరు కట్టండి కట్టండి అంటూ త్రాళ్లతో కట్టారు. ఇతడు పైకి ధర్మాత్ముడిగా కనిపించిన లోపల మోసగాడు వీడు. సంపద పోవటంతో వాడి కథంతా తెలుసు వీళ్ళకి. అందుకని ఇతడిని బంధువులు విడిచిపెట్టిపోయారు అంటూ కొంతమంది తిడుతూ అవమానించారు. ఆహా, ఇతడు పెద్ద బలం కలిగి ఉన్నాడు, పర్వతరాజు లాగా స్థిరమైనటువంటి చిత్తం కలిగి ఉన్నాడు, మౌనంగా ఉంటూనే తన పనిని సాధిస్తాడు, మౌనంగా ఉండి చేపలను పట్టుకునేట్టు కొంగలాగా దృఢమైనటువంటి నిశ్చయం కలవాడు వీడు కొంగ అని కొంతమంది ఈయనను వేళాకోళం కూడా చేశారు. మరికొందరైతే ఆయనపై చెడుగాలిని విడిచిపెట్టారు. అంత అవమానం చేస్తున్నారు. నారాయణ,